అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన ఎవరికి ఎవరు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరికి కథలోకి వెళ్ళిపోదామా? నీకేమిటోయ్, ఆరుగురు కొడుకులున్నారు. తలో కొడుకు దగ్గర తలో 2 నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవాడు ఆరుగురు ఆడపిల్లల తండ్రి రామ్మూర్తి మాస్టారు విశ్వనాథంతో ఎప్పుడు. ఈనాటి కొడుకులు తల్లిదండ్రుల్ని చూస్తారటోయ్, మనకి పెట్టవద్దు పాడువద్దు, వాళ్ల బ్రతుకులు వాళ్ళు బ్రతికితే చాలే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకి అలా అన్నా లోపల ఆరుగురు కొడుకులున్నారు, ఆరుగురిలో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఆయనకి ఉండేది. అందుకే ఈరోజు 4వ కొడుకుంటి నుంచి వెళుతూ ఇంకా 2 ఉన్నారు పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణమయ్యాడాయన. 4 కొడుకుల ఇళ్లలో మర్యాదలు ముట్టాయి. ఇంకా 5వ కొడుకు ఏదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయన ఎన్నడూ కోరలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూటలా పట్టడన్నం, పంచభక్ష పరమాన్నాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తను వాళ్ళకి చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులెరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవడం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడి వేసైనా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ విసుక్కుంటూ సణుక్కుంటూ ముష్టివధువుకి పడేసినట్లు కాకుండా కాస్త ఆప్యాయంగా అభిమానంగా కనిపెట్టాలని కోరుకున్నాడు. అదే చిన్న కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో 1-10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తర్వాత ముందు గొనగడం, పిల్లి మీద ఎలక మీద పెట్టి విసుక్కోవడం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు కసురుకోవడాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6 నెలలుండేసరికి గగనమైంది. అదైనా అభిమానం చంపుకుంటే, అభిమానం ఒకటేడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులయ్యారు, ఇంకా మిగిలిన 2 మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది, కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు 2 నెలలు అభిమానంగానే చూసింది, మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో, సణుక్కోవడం విసుక్కోవడం ఆరంభించింది. అబ్బబ్బా, వెదవగోలు వచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలు ఈ చాకరీకి తోడు ఈ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నా నెత్తినొచ్చి పడ్డాయి, పేడ విసుక్కుంటూ ఉంటే, పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు కనుక, ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేది ఎవరు? వాళ్ళన్నారని కాదు, తన రోగము అలాంటిదే. ఏం చేస్తాడు, బ్లడ్ ప్రెషర్ట, షుగరు, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలి ఆ భగవంతుడు? డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకెలా జరుగుతుంది? కోడలు పోనీ పరా ఇంటి పిల్ల తన మీద అభిమానం ఎందుకుంటుంది? కొడుకు కన్న కొడుక్కి కూడా తనెంత శత్రువయ్యారు. తనేదో మూటలు దాచుకుని తనకివ్వడం లేదని కొడుక్కి కోపం. నానా, ఈ నెలన్నా మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? ఆహా, వీలుంటేనే, ఆ బట్టలు కొట్టువాడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూట కట్టుకుపోతాడా తను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో? కోడలు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. హా, మనం ఎంతకన్నా అడుగుతామండి, ఆయనకుండాలి ఆ ఇంగితం. అయ్యో, కరువు కాలం, పిల్లలు వాడు అవస్థ పడుతున్నారని పదో పరకో చేతిలో పెట్టాలి గాని మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది ఎక్కడా, దోచిపెట్టేది ఇంకొకరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? వాళ్లే పిల్లలా? ఈ కొడుకు కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 45 రూపాయల పెన్షను దాచేసుకుని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ. డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ ముష్టి 40 రూపాయలకి ఎన్ని ఖర్చులు, 1 నెల బొత్తిగా పంచలు చినిగిపోతే
నాలుగు కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చు కూడా కొడుకునెత్తిన రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కుపొడువనో మందులనో తన ఖర్చులుండనే ఉన్నాయి. ప్రతీ దమ్మిడి కొడుకునెక్కడడుగుతాడు. ఇంకో నెల నాలుగో కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్నవెతు బంగారం అన్నా పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావడానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకో నెల పెళ్ళాం మాసికలు వేసిన గుడ్డలు కట్టుకుంటూ ఉంటే రెండు చీరలు జాకెట్లు చలికి ముడుచుకు పడుకుంటుందని ఓ రెండు దుప్పట్లు కొన్నాడు. ఆ నెల మూడో కూతురు వచ్చింది. ఆడపిల్ల పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాముండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టడం. తర్వాత అన్నలు పెట్టబోయారా వాళ్ళు పుచ్చుకోబోయారా. దానికి చీర రవిక పిల్లల చేతుల్లో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే కొడుక్కి ఇవ్వాలనే అనుకున్నాడు. కానీ అనుకోని ఖర్చు నెత్తిన పడితే తానేం చేస్తాడు. కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగిపడేసింది. గుంటముండ ఏం చేస్తాడు, జోడు లేకపోతే కళ్ళు కనబడి చావాయా. కొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి అయిపోయింది. నిజమే, ఇంట్లో ఉన్నాడు, డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నారు. ఓ 10 15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదు. ఏం చేస్తాడు, ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడడం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి రెండో కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుందన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళగానే పెద్ద కోడలే ఎంత నయమో తెలియవచ్చింది. పెద్ద కోడలు ఓ 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయడం, వేరే చప్పిడి వంటలు అవి వండడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్లు మాట్లాడింది ఎదురుగానే, మామగారన్న గౌరవం అయినా లేకుండా. ఏం చేస్తాడు, చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువైంది, డాక్టర్ వద్దంటాడు. ఇంట్లో కోడలు చెయ్యదు, కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువైంది. అన్నింటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవడం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అందని బాధెందుకు, మన బంగారం మంచిదైతేగా అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్నా తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకుని మూడో కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోతూ వెంటనే మూటాముళ్లతో మూడో కొడుకింటికి ప్రయాణం కట్టాడు. తీరా చేసి మూడో కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాక గానీ అక్కడ తనని ఎవరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవరూ కలవరించలేదని, ఇదంతా తనని వదిల్చుకోవడానికి రెండో కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు. మూడో కోడలు మామగారిని చూసి గుమ్మంలో నుంచే మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకి జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి. కానీ తప్పేదేముంది, ఈ కోడలు రోగిష్టిదట, ఆయాసమంట, నీరసమంట. పిల్లలకే వండి పెట్టలేక చస్తూ ఉంటే ఈ తద్దిన ఒకటి వచ్చిపడింది అని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకు తలో 1/2 గ్లాసులు పాలు ఇచ్చుకుందామన్నా గతిలేదు. కానీ ఈయన గారికి మాత్రం 2 పొట్ల 2 గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి. మొగుడు దగ్గర అంటోంది, గ్లాస్కి 3 వంతులు నీళ్లు 1 వంతు పాలిస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తానే తాగేసినట్టు ఎందుకలా సాధిస్తోందో కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు, కాఫీ వద్దంటారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బులాగే తెలివితేటల్లో అన్నల్ని మించిపోయాడు. ప్రతీ నెల తనింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి, ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్లు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడి లేక మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలనట్లు, నానా నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు, ఇన్సూరెన్స్ డబ్బు 1000 రూపాయలు వచ్చినట్లుంది, అదెక్కడ దాచావు అంటూ అడుగుతూ ఉంటే వళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడే, ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడు, ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు, తన స్కూల్ మాస్టారు జీతంతో 9 అడుగులు పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు ఆ రోజుల్లో కాబట్టి, చదువులు పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడిచేశాడో
ఎరగరా ఈ పిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ రాగానే చల్లబెట్టినట్లు తెలియకేనా అడగడం? ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు నూరిన సంగతి మరిచే అడిగాడా? ఐదోవాడు అవిటివాడు, చదువు సంధ్య అవ్వలేదు, ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాను, ధారావతికి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగాడా? అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికి ఇచ్చాడు. ఇంకా ఎన్నాళ్ళు తన దగ్గర కూర్చుందా? ఎంతసేపు తన డబ్బు మీదే కానీ తన మీద ఆపేక్ష ఎక్కడుంది వాడికి? ప్రతీ నెల ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో, ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడో? రోజు రోజుకి కొడుకు డబ్బుకు పీడించడం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవరూ వెళ్ళమనకుండానే 4వ కొడుకింటికి ప్రయాణం కట్టాడాయన. 4వ కోడలు మామగారు పెద్దవారని గౌరవించడం మాట దేవుడెరుగు, తనని అవమానించింది, పురుక్కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను, కానీ తలుచుకుంటే మనసు దహించసాగిందాయనికి. హబ్బబ్బా, మీ నాన్నగారేమిటండి బొత్తిగా అంత ఎడ్డి మనిషి? ఆ బట్టలు, ఆ వళ్ళు, ఆ పళ్ళు కంపు, సరే సరి, ముక్కు పొడుం వాసన పిల్లలకు కూడా తగిలిస్తున్నారు, ఆ వాసన డోకొస్తుంది అంది. పిల్లల్ని కూడా తన దగ్గరికి రాకుండా కట్టడి చేసింది. ఇంకొకసారి వర్షం వస్తూ ఉంటే ఎండేసుకున్న పంచ కోడలు ఎలాగూ తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవడానికి. తను బట్టలు తీసుకుని మామగారి పంచ ఓ కర్రపొలతో తీస్తుంది. ఎంతో నొచ్చుకున్నాడాయన. తనంత అంట్రానివాడా, తన పంచ పొల్లతో తీస్తుంది, తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది, అంత ఏహ్యంగా ఉన్నాడా తను? ఎంత అభిమానం చంపుకొని కొడుకు పంచ చేరినా అంత హీనస్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ 2 ఇళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుందనుకున్నాడాయన. 5వ కోడలు మామగారినేదన్నా అనడానికి అసక్తురాలు కనుక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కానీ మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మోగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ల బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాట రాకపోయినా చేతల ద్వారా చూపించవచ్చు అయిష్టత, కానీ అలాంటిదేం కనబడలేదు విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతిగా ఏ పోరు లేకుండా ఉన్నాను అనుకునేసరికి కోడలు నెలలు నిండి పుట్టింటికి వెళ్లవలసి రావడంతో మళ్లీ స్థానభ్రష్టత తప్పలేదాయనికి. 6వ కోడలు రిక్షా దిగుతూ ఉండగానే మొహం చిట్లించుకుంది. ఆవిడేనా అక్కగార్లకి తీసిపోయింది? తను ఏం తీసిపోదని 4 రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇదో గొడవచ్చి పడింది నెత్తిమీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటుంది. తనేమన్నా వాళ్ళని సినిమాలకు వెళ్ళొద్దన్నాడా, షికారులకు వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాలని అర్థం చేసుకోలేని మూర్ఖుడా. అక్కడికి కోడలు సినిమాలకి వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెళుతూ ఉంటే తను కాదన్నాడా? మరింకా ఎందుకో ఈ నిష్ఠూరం. ఈ మాత్రానికే అయితే ఆయనంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడు అని తెలిసినా కూడా అంటుంది కోడలు. మన దేశంలోనే ఇలా, ఈ ముసలాళ్ళు కొడుకులిల్లు పట్టుకొని వేలాడడం, అమ్మా నాన్న అంటూ ఎవరూ పై దేశాలలో ఇళ్లల్లోకి చారదీరు. అక్కడ ఎవరి దారి వారిదే, హాయిగా ఉంటారు చీకు చింత లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు ఆచారాలును. పై దేశాలలో ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడరు. అంతగా డబ్బులేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడడానికి ఆశ్రమాల్లాంటివి ఉంటాయిట. చదువుకున్న కోడలు కదా, అంటే మిగతా వాళ్ళకంటే స్కూలు ఫైనలు పాస్ అయ్యి ఉద్యోగం కూడా వెలగబెడుతుందిగా. మరి దేశదేశాల ఆచారాలేమిటో తెలుసు ఆవిడికి. వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు, మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వారిని ఆదుకోవడానికి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివేం లేకుండానే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు, తేడా అంతే. ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ల మీద. రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాదులకి, బుద్ధెరిగిన మనుషులకి ఏం తేడా ఉంది?
తేడా లేకయే. రెక్కలొచ్చిన పక్షుల గురించి తల్లి తండ్రి బాధపడవు, వాటి గురించి యావుండదు. కానీ మనుషులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళెలాంటి వారైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. ఆరుగురు కొడుకులు అయ్యారు. ఆరుగురు కొడుకుల ఇళ్లలో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కాలో గంజో ఒక పూట తాగి పస్తులుండడం, ఏ చెట్టు కిందో పడుకోవడం ఈ బ్రతుకు కంటే నయం కాదా? కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండడం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో నాలుగు ఇళ్లల్లో నలుగురు పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బ్రతకలేకపోడు. ఈ మాటే ముందంటే కొడుకులందరూ అప్పుడేమన్నారు? తలో కొడుకు తలో పదో ఇరవయో పంపితే పెన్షన్ డబ్బు అది కలిపి ఏదో జీవితం వెళ్లబుచ్చొచ్చని కొడుకుల చెవిన ఆ మాట వేశాడు. నాన్నా, మీరు పెద్దవారయ్యారు, ఎలాగూ రిటైర్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కాపురం ఎందుకు? కలో గంజో అందరం ఒకచోట ఉండే తాగుదాం, ఇక్కడ ఇంటద్దె అది దండక్ కదా. తలొకళ్ళ ఇంట్లో తలో ఆరు నెలలు ఉంటే నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి, మాతో ఉందురుగాని అంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేకాని తలో పదో ఇరవయో ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బు అది కలిసొస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులన్నట్టు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటద్దు పోతుంది. కొడుకులు కాస్తో కూస్తో పంపినా ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లు ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావడం పోవడం, అల్లుళ్ళు కోడళ్ళు మానవులు ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకి వాళ్ళకి జరపాల్సిందే కదా. వీటన్నింటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? తనకా బ్లడ్ ప్రెషర్ గుండెదడ, నాలుగిళ్లల్లో పిల్లలకి చదువు చెబుదామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిందానికి ఆమోదించాడు. కానీ తన డబ్బు కోసం తమ తల్లి చాకరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసొచ్చింది ఆయనకి. భార్య గుర్తుకు రాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్య వాళ్ల తల్లిని ప్రతి వాళ్ళు వంటలక్క కంటే కానా కష్టంగా ఉపయోగించుకుంటున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకులల్లో చాకరీ చేస్తుంది. ఎన్నాళ్లయింది భార్యని చూసి ఒక నెల ఏమన్నా కలిసి ఉన్నారేమో పెద్ద కొడుకింటికి వెళ్ళాక, అంతే. అప్పటినుంచి ఒక కోడలికి పురిటి రోజులని, ఇంకో మనవడి అన్నప్రాసనని, ఇంకో కోడలికి వేవిళ్ళని, ఇంకో మనవరాలు సమర్థాడిందని, ఇంకో పిల్లాడికి భారసాలని, మనవరాలి పెళ్ళని, ఇలా ఎవరికి కావలసి వచ్చినప్పుడు వాళ్ళు తల్లిని పిలిపించుకొని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేకాక తల్లి తండ్రి ఇద్దరిని ఒకరే భరించడం కష్టమని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం పంచుకున్నారు. అదేదో సినిమాలోలాగా తను తన భార్య నలుగురిళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బ్రతకొచ్చు. కనీసం ఒకే చోట పడుండి ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండొచ్చు. ఆ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా 3వ కొడుకింట్లో ఉన్న భార్యకి వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణమయ్యాడు. భార్యని చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతీ, నీకు నేను నాకు నువ్వు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు ఈ ఆశలు మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతీ. ఈనాటి నుంచి మనమెవరికీ లేము. మళ్ళీ మనమిద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతీ. ముందులాగా మనకెవరూ లేరు పార్వతీ, ఎవరూ లేరు. భార్య చెయ్యి పట్టుకుని ఏదో గుణిగాడాయన. భార్యని సత్రంలో ఉంచి గృహాన్వేషణార్థం బయలుదేరే ముందు మళ్ళీ అన్నారు, పార్వతీ నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మనకు? పార్వతమ్మకి ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది. ఈ లోకంలో ఎవరికి ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కొని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకి ముందే తెలుసుంటే ఆ మాట అంత నిబ్బరంగా అని ఉండేవాడు కాదేమో. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన
డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.